తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ రోజు వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం మిషన్ భగీరథ ప్లాంట్ వద్ద నీళ్ల పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి నుంచి జలకలతో జలాశయాలు కలకలలాడుతున్నాయని అన్నారు ప్రజాప్రతినిధులు. కార్యక్రమంలో వేములవాడ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబుతో పాటు సుప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, కలెక్టర్ అనురాగ్ జయంతి, జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు అధ్యక్షులు గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు తదితరులు పాల్గొన్నారు.